ప్రకాశం జిల్లా చీరాల ముక్కోణం పార్కు కూడలిలో ఉన్న భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి అంజిబాబు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. కానీ మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ అలీం బాబు నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడి దగ్గర నాలుగు రకాలుగా దోపిడీకి గురవుతున్నారు. సామాన్యుడు ప్రతి అందరి దగ్గర ఏదో రకం జిఎస్టీ అని డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ విపరీతమైన 30-40 సార్లు 2 నెలల కాలంలోనే ఇన్ని రకాలుగా పెరిగినాయి అంటే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదు బీజేపీ వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఇన్ని ఈ రకంగా పెరిగిన దాఖలాలు అయితే లేవు. మీరందరూ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ ప్రధాని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పేద బరువు బలహీన వర్గాలు అందరూ సమానంగా బతికి ఒకడి మీద ఒకడు భుజం మీద చేసుకొని తిరిగే రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలోనే అది సాధ్యపడుతుంది. ప్రతి పేదవాడికి ప్రజాస్వామ్యం చేసేవాడికే టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉదాహరణ సలగల బెంజమిన్ గారు ఏ విధమైన ఒక సామాన్య ప్రజాసేవకుడు అట్లాంటి మహానుభావుడిని పార్లమెంటు స్థాయిలో నుంచోబెట్టి టికెట్ ఇప్పించి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాని పదవిని అందరూ ఉండమన్న నేను నాకు పరిపాలన అంతా తెలుసుకొని ప్రజల కష్టాలను తెలుసుకొని పారిశ్రామిక ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగానే తీసుకెళ్తాను. అంత అనుభవం వచ్చిన తర్వాత నేను తిరిగి ప్రధాని అవుతాను కానీ ఎమ్మటే ప్రధాని అవ్వను అని చెప్పి ప్రధాని పదవిని కూడా తృణపాయంగా వదిలేసిన ఫ్యామిలీ ఏదన్నా ఉందంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీలకే సాధ్యమైంది. ఈ దేశం కోసం ప్రాణాలు అప్పించిన నేతలు ఎవరు ఉన్నట్టే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు. ఆ తర్వాత ప్రధాని పదవులను కూడా త్యాగాలు చేసిన ఘనత ఏదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే ఉందని నేను గర్వంగా చూస్తున్నా. మా అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గర్వంగా ఈరోజు తిరగలుగుతున్నాం అంటే ధైర్యంగా అది వాళ్ళు ఇచ్చిన అనుభవం, వాళ్ళు ఇచ్చిన త్యాగాలు మూలంగానే మేము